హాయ్ ఫ్రెండ్స్ ప్రివ్యూల్ అయితే ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేను ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ పడుతుంది కాబట్టి మీరు ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను అక్కడైతే ఫుల్ సాంగ్ అయితే ఉంటుంది మీరు కావాలంటే అక్కడైతే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ప్రివ్యూ వీడియోలో చూసినట్టు మీ ఫొటోస్తో కూడా ఆ సాంగ్కి ఏ విధంగా ఎక్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలన్నది ఈ వీడియో అయితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా ముందుగా మన మొబైల్ ఉన్న ఎలక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో ఎలట్ మోషన్ యాప్ లింక్ అయితే ఇచ్చాను మీరు అయితే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోకండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్స్లోకి అయితే వెళ్ళండి ప్రాజెక్ట్స్లో నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్స్ బై ఎంకే డిట్ షేక్ ఎఫెక్ట్స్ బై ఎంకే డిట్స్ అని రెండు లింక్స్ ఒకటే లింక్ అయితే ఉంటుంది రెండింటికి కలిపి ఆ లింక్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి వాటి మీద క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ వచ్చేసి నేను వీడియో మధ్యలో చెప్తాను అండ్ డిస్ప్లే కూడా ప్లే చేస్తాను డిస్ప్లే మీద కూడా మీరు ఒకవేళ మీకు ఎలా ఏ విధంగా ఈ ఎలెట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలో లేకపోతే డిస్క్రిప్షన్లో హౌ టు డౌన్లోడ్ ఎలెట్ మోషన్ లింక్స్ అని ఇంకో వీడియో లింక్ అయితే ఇచ్చాను మీరు ఆ వీడియో అయితే టూ మినిట్స్ ఎంతో ఉంటుంది ఆ వీడియో అయితే చూస్తే మీకు ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మీరు ఇన్పోర్ట్ చేసుకున్న తర్వాత ఈ రెండు లింక్ ఈ రెండు లింక్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్స్ బ్యాంక్ ఎడిట్స్ కూడా దీన్ని అయితే క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇంకో టెక్స్ట్ ఇక్కడైతే ఇంకో వీడియో చిన్న వీడియో కూడా అయితే ఇక్కడ వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే వచ్చేసాను స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ సిమ్మర్ ఉంది గ్రీన్ కలర్ ప్లస్ సిమ్మర్ మీద క్లిక్ చేయండి ఇమేజెస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఇంకో వీడియో లింక్ అయితే ఇచ్చాను ట్వెల్వ్ సెకండ్స్ దాని మీద అయితే మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఏ విధంగా యాడ్ చేసుకుంటే గ్రీన్ కలర్ ప్లస్ సిమ్మర్ మీద క్లిక్ చేయండి ఇమేజెస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేసి వాళ్ళ మీద క్లిక్ చేయండి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్న మీ ఫోల్డర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దాని మీద క్లిక్ చేయండి నేనైతే ఇన్స్టాట్లో దాన్ని ఎడిట్ చేశాను కాబట్టి దాని అయితే క్లిక్ చేసుకున్నా దాని మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ సాంగ్ వరకు ఈ లాస్ట్ వరకు అయితే వచ్చేసేయండి సాంగ్ ఎంతవరకు ఉందో దీని మీద ఈ విధంగా అయితే క్లిక్ చేసుకోండి దీన్ని టెన్ ఇస్ టు సెవెంటీన్ మిల్లీ సెకండ్స్ వరకు అయితే ట్రిమ్ చేసుకోండి దీన్ని టెన్ ఇచ్ టు మిల్లీ సెవెంటీ సెవెన్ అక్కడ ఇక్కడ బీర్ మార్క్ ఉంది ఇంతవరకు అయితే ట్రిమ్ చేసుకోండి దీన్ని ఈ అయితే ఈ విధంగా ఉంచండి తర్వాత ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆరో సింబల్ మీద క్లిక్ చేయండి ట్వెల్వ్ టు సెవెంటీన్ మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం ఫోటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి అవి ఏ విధంగా యాడ్ చేసుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ మన మీద క్లిక్ చేసి ఇమేజెస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేసి వివాల్ మీద క్లిక్ చేయండి మన మొబైల్ ఉన్న ఫోటోస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి మీకు ఏ ఫోల్డర్లో ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ మీద విధంగా క్లిక్ చేసుకొని ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఈ ప్లస్ మన మీద అయితే క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఫిల్ స్క్రీన్ చేసుకోండి ఈ ఫిల్స్ మనం ప్రతి ఫోటోనైతే ఫిల్ స్క్రీన్ చేసుకోవాలి ఎందుకంటే ఫోటో వీడియో అనేది ఫుల్ ఫుల్ స్క్రీన్లో అయితే వస్తుంది కాబట్టి మీరు ప్రతి ఫోటోనైతే ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా చూడండి గ్రీన్ కలర్ ప్లస్ మిమ్మల్ని మీద క్లిక్ చేసి ఇమేజెస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేసి ఇలా పక్కకు స్క్రోల్ చేసుకున్న మనం ఉన్న ఫొటోస్ అయితే కనిపిస్తాయి మళ్ళీ ఇప్పుడు ఇమేజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చే త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసి ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆరో మార్క్స్ మీద క్లిక్ చేసి దీ ట్రిమ్ మీద అయితే క్లిక్ చేయండి ఇంతవరకు అయితే ట్రిమ్ అయిపోతుంది అనమాట ఈ విధంగానే మీరు లాస్ట్ వరకు అయితే ఫొటోస్ అన్నీ బీట్ మార్క్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇంతవరకు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకో విషయం ఇక్కడ ట్వంటీ ఫోర్ సెకండ్ జీరో టూ మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది ఒక చిన్న వీడియో అయితే ఉంటుంది ఇక్కడ దీన్ని అయితే ఇక్కడైతే ఫొటోస్ అయితే యాడ్ చేయకండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే ట్వంటీ ఫైవ్ మిగిలి సెకండ్స్ దగ్గరకైతే ట్వంటీ ఫైవ్ సెకండ్స్ దగ్గర అయితే ఫొటోస్ అయితే యాడ్ చేయకండి దీన్ని అయితే వదిలేయండి మళ్ళీ ఇక్కడ నుంచి ఫొటోస్ లాస్ట్ వరకు అయితే యాడ్ చేయండి సో ఈ ఫొటోస్ అన్నీ యాడ్ చేసి చూపించడం వల్ల వీడియో చాలా ఎంత అవుతుంది కాబట్టి నేను అయితే కొన్ని ఫొటోస్ అయితే ఆల్రెడీ యాడ్ చేసుకున్నా ఇదే సాంగ్కి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్నా ఈ చూడండి ఇదే సాంగ్కి నేను ఫొటోస్ అన్నీ అయితే యాడ్ చేసుకున్నా మీకు చూపించడం కోసం అయితే ఆ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఇప్పుడు వీటికి మనం ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకున్న వీటికైతే మనం ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఎఫెక్ట్స్ కోసం మీరు అయితే బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ బై ఎంకేజీస్ అని మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ త్రీ ఇమేజెస్ అయితే ఉంటాయి త్రీ సేక్ ఎఫెక్ట్స్ తోటి ఇప్పుడు లాస్ట్ సేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి లాస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ ఉందిగా దాని మీద వచ్చేసేయండి మనం ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్న సాంగ్ ఉందిగా బీట్ మార్క్ దాని మీకు వచ్చేసాయండి ఈ ఎఫెక్ట్ అనేది టూ ఫొటోస్కే యాడ్ చేయాలన్నమాట ఓన్లీ టూ ఫొటోస్కే యాడ్ చేయాలి నేను ఎక్కడ చెప్తున్నానో అక్కడ అక్కడ ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి అనమాట ట్వంటీ త్రీ ఇస్టు జీరో త్రీ జీరో జీరో త్రీ మిల్లీ సెకండ్స్ ఉన్న ఫోటో ఉందిగా ఈ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేయాలి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేయాలి మళ్ళీ ఇవి టెక్స్ట్ ఉంది వీడియో అయితే వస్తుందిగా మళ్ళీ దీని తర్వాత ఇక్కడ ఉన్న ఫోటో కూడా ఇదే దాని పక్కన ఉన్న ఫొటోస్ కూడా ఈ టూ ఫొటోస్కే మనం ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలనుకుంటాయి పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసండి బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం ఎడి సాంగ్ షేక్ ఎఫెక్ట్స్ మీదకి వెళ్ళండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉందిగా ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకొని కాపీ చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ చెప్తున్నా ఏంటంటే పాస్వర్డ్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ పాస్వర్డ్ ఈజ్ వన్ ఫోర్ టూ వన్ పాస్వర్డ్ వన్ ఫోర్ టూ వన్ పాస్వర్డ్ వన్ ఫోర్ టూ వన్ ఓకే బ్యాక్ అయితే వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇలా ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసేయండి ఎక్కడి వరకు అంటే టువెల్లీస్ట్ సెవెంటీన్ మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే వచ్చేసేయండి ఇక్కడి నుంచి అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలన్నమాట ఎలా పేస్ట్ చేయాలంటే ఇప్పుడు ఎఫెక్ట్ మీద ఫోటో మీద అయితే క్లిక్ చేయండి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి పేస్ట్ చేయండి మళ్ళీ దాని పక్కన ఉన్న ఫోటో కూడా ఎఫెక్ట్ మీద ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి త్రీ డ్యాండ్ క్లిక్ చేసి దీని మీద పేస్ట్ చేయండి ఈ టూ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చేసా థర్డ్ ఫోటో వదిలేయండి మళ్ళీ ఇక్కడ టూ ఫొటోస్ ఉన్నాయి ఈ టూ ఫొటోస్కి అయితే ఇది పేస్ట్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేయండి ఈ టూ ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసాక మళ్ళీ థర్డ్ ఫోటో వదిలేయండి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న మళ్ళీ ఈ టూ ఫొటోస్కి ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి అనమాట ఇలా టూ ఫొటోస్కి ఇచ్చి వన్ ఫోటో వదిలేయండి టూ ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసి వన్ ఫోటోనైతే వదిలేయండి టూ ఫోటోస్కి ఇచ్చి వన్ అయితే లాస్ట్ వరకు అయితే యాడ్ చేయండి మనం ఇందాక ఇచ్చిన టూ ఎఫెక్ట్స్ కూడా దానికి ఇవ్వకుండా లాస్ట్ వరకు అయితే ఇది ఎఫెక్ట్ అనేది పే చేసుకుంటా టూ ఫోటోస్కి ఇచ్చి వన్ ఫోటో వదిలేస్తూ టూ ఫొటోస్కి ఇచ్చి వన్ ఫోటో అయితే వదిలేసుకుంటూ లాస్ట్ వరకు అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ మీకు వెళ్ళండి మిగిలిన ఫోటోస్కి అయితే ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ ఉందా సెకండ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి త్రీ మీద ఎఫెక్ట్ మీద ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ మీదకి అయితే వచ్చి మళ్ళీ ఎడిట్ చేసుకున్న సానికి వచ్చి ఇక్కడ టూ ఫొటోస్కి ఇచ్చేసాక ఇప్పుడు ఇక్కడ వదిలేసిన ఫొటోస్ అన్నిటికైతే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలన్నమాట ఇక్కడ ఈ టూ ఫొటోస్కి ఎఫెక్ట్ ఇచ్చారంటే ఈ థర్డ్ ఎఫెక్ట్ ఈ థర్డ్ ఫోటోకి ఇదే ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ టూ ఫొటోస్కి ఇచ్చాక ఇప్పుడు ఈ థర్డ్ ఫోటోకి మళ్ళీ ఇదే ఎఫెక్ట్ పేస్ట్ చేయండి మళ్ళీ ఇక్కడ టూ ఫొటోస్కి ఇచ్చాక ఈ థర్డ్ ఫోటోకి ఇదే ఈ విధంగానే మళ్ళీ లాస్ట్ వరకు అయితే మనం వదిలేసిన ఫోటోస్ అన్నిటికైతే లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి ఎఫెక్ట్ ఈ విధంగా లాస్ట్ వరకు ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ సింబల్ మీద క్లిక్ చేయండి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి వీడియో అనేది మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేయడం మీద సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా పాస్వర్డ్ ఇబ్బంది కనిపిస్తే మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి నేను అక్కడ వితౌట్ పాస్వర్డ్ లింక్స్ అయితే నేను వితౌట్ పాస్వర్డ్ అయితే నేను అక్కడ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి నేరుగా ఇన్ వెలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు Thank you for watching friends, keep supporting me.